టికెట్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ బాలయ్య ఫ్యాన్స్ మరియు టీడీపీ వర్గాలు మోక్షజ్ఞ ఎప్పుడు హీరో అవుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చే ఏడాది తన కుమారుడితో మొదటి సినిమా చేయాలని బాలయ్య అనుకుంటున్నారని గట్టిగా వినిపిస్తున్నాయి మోక్షాజ్ఞను గ్రాండ్గా లాంచ్ చేయాలని చేస్తున్న బాలయ్య మంచి స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ని వెతికే పనిలో ఉన్నారు అప్పట్లో రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి అలాగే బోయపాటి మరియు అనిల్ రావిపుడి పేర్లు కూడా వినిపించాయి అయితే రాజమౌళి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఓ డైరెక్టర్ మోక్షాజ్ఞను లాంచ్ చేయబోతున్నాడట ఈ కథను బాలయ్య కూడా ఓకే చేస్తారని సమాచారం అయితే ఈ స్టోరీకి రాజమౌళి కొన్ని మార్పులు సూచించారు ఆయన పర్యవేక్షణలో స్క్రిప్ట్కి మార్పులు చేర్పులు చేస్తున్నారు అలాగే రాజమౌళి దగ్గర మోక్షాగ్న నటన పరంగా మెలుకువలు మరియు శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది ఇక ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఉండే సూచనలు కలవు మోక్షాగ్న మొదటి చిత్రమే రికార్డ్స్ దుమ్ము లేపేలా ఉండాలన్నది బాలయ్య ప్లాన్ అని తెలుస్తోంది మరి రాజమౌళి లాంటి దర్శకుడు అండ ఉంటే అది ఏమంత అసాధ్యం కాదు ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే సూచనలు కలవు